Sanjay Gariki, Adairanga, Karakrama, Sabadekshalu, Sarpanchu, Jay Gariki, Mana Arpan Mandal, MPP, Mulasabu, Lakshmi Gariki, Gatamlo Kuda, Appudu, Maji, Sarpanchi, Chala Samacharalu Chesina Kabatti, Kontamandiki Pensionlu, Ralevu Ralevu Ani Cheppesi, Chala, Badapadta Unnaru Meekosam. కానీ సంజయ్ అన్న గారు మరి కలెక్టర్ గారు అధికారులతో మాట్లాడి తప్పకుండా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పక్క కట్టడం అంటే పక్క కట్టడం కాదు వాళ్ళను ఎంక్వైరీ చేసి తప్పకుండా మీకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు కూడా బాధపడవద్దు ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ గారికి, గారికి ఉప సర్పంచ్ బొడ్డుబుచ్చన్న గారికి, అర్బన్ మండల్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు గారికి, అధికారులకు ఈ యొక్క కార్యక్రమంలో మరి పెన్షన్ల ప్రెసిడెంట్ కాపీలో అందుకోబోతున్నా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులతో మీ లేదు ఈ రోజు అందుకోబోతున్నా, మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. కృతజ్ఞత ప్రాంతం కాబట్టి దాదాపు 5 కోట్ల రూపాయలు 5 కోట్ల పైననే పెట్టుబడి సాయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇస్తున్నారు. మరి ఉన్నోళ్ళు ఉండే లేని వాళ్ళు ఉండే అప్పుడు ఒక 10 కుంటలు ఉన్నోళ్ళుండే 20 కుంటలు ఉన్నోళ్ళుండే మరి బాగా వ్యవసాయం ఉన్నోళ్ళేమో వాళ్ళు ఏ విధంగానన్నా పెట్టుబడి పెట్టుకుంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఊర్లో ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ఉంటారో వాళ్ళ దగ్గర మరి చేతులు లేపాలే, లేకపోతే ఎవరైతే కోమాటి సేట్లు ఉంటారో ఆ దుకాణం కాడికి పోయి మరి పంట వండిన తర్వాత ట్రాక్టర్ దున్నిన తర్వాత ఇస్తామని చెప్పి చేతులు లేపారు. కానీ ఈరోజు రైతు పెట్టుబడి సాయం కింద ప్రతి పంట కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈరోజు రైతు బీమా చూసుకుంటే నానా ఇప్పనపేట గ్రామ పంచాయతీలో పాత ఎంపీ కూడా దాదాపు లైశెట్టి రాజన్న కావచ్చు, సాగర్లి సాగర్లి ఇంట్లో కూడా ఒక క్యాన్సర్ ఫోన్ చనిపోతే సంజయ్ అన్న గారు 5 లక్షలు ఇచ్చారు. ఈ రోజు కూడా ఉన్ననే దాదాపు 10 రోజుల కింద ఎంపీపీ గారు మేము అందరం కూడా పరామర్శించినాం. చనిపోయిన రోజు భారత లక్షణ కూడా 5 లక్షల రూపాయల ఇంట్లో ఖాతాల ఈరోజు జమైంది. మరి పెద్ద దిక్కు వెళ్ళిపోతే ఎవరు ఆదుకోవాలి ఆ ప్రభుత్వాన్ని? ఈరోజు కేసీఆర్ గారు ఒక పెద్ద దిక్కాయ ఒక తండ్రిలాగా ఈరోజు ఆ ఇంటిని ఆదుకుంటున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఈరోజు కేంద్రంలో మనతో పాటు పువ్వుకుడుతున్న ప్రభుత్వం ఉంది. ఎవరు గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి అధికారంలోకి రావడానికి తప్ప అది చేసింది ఒక పని కూడా లేదు. మాటలు చెప్పడం వాళ్ళ పని, చేతలు చేసే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అది మీకే లేదు, సంతకు ముందు 200 ఈరోజు 2016 రూపాయలు తీసుకుంటారు. ఈరోజు వికలాంగులు అయితే 3016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి 116 రూపాయల చెక్కును ఈరోజు మేనమామ కట్నంగా కేసీఆర్ గారు సంజయ్ అన్న గారి ద్వారా పంపిస్తారు. మన ఇప్పనపేట గ్రామ పంచాయతీలో కూడా పెళ్లిలైన ప్రతి ఒక్కరికి 1 కోటి ఏమోనే ఈరోజు 1 కోటి ఏమో అంటే దాదాపు 10 రూపాయలు 116 రూపాయలు మేనమామలు చుట్టాలు వారన్న భోజనాల కోసం ఖర్చు పెడవాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. మరి 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు సీఎంఆర్ చెక్కులు కూడా ఈరోజు అనారోగ్య పాలన పడేవారు, ఇల్లు కట్టిన వాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు గతంలో ఒక సామెత ఉండే ఎందుకంట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటే అంత కష్టం ఉంటుండే. మరి ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా కూడా మరి గరీబ్ వాళ్ళ ఇళ్లలో మన తిప్పనపేట గ్రామ పంచాయతీకి సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము జడ్ చైర్మన్ అయిన తర్వాత ఈరోజు తిప్పనపేట గ్రామ పంచాయతీలో 20 ఇంట్లు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు సంజయ్ అన్న గారిది. మరి అందరూ కూడా అది ఉన్నాళ్ళంతా కూడా గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మరి పెళ్లి చేస్తే 100 రూపాయల కట్నం ఇచ్చారు. ఈరోజు రైతులు ఆదుకుంటుంది 24 గంటల కరెంట్ ఇస్తుంది అందరూ కూడా తెలిసి. నమస్కారం. అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ వచ్చినది ఏంటంటే 83 మంది కొత్త పిచ్చర్లు ఇవ్వబోతున్నాం, వారందరూ కూడా శుభాకాంక్షలు. అయితే 83 మందికి ఇస్తున్నాం, ఇట్లా ఇంతమంది రాగానే చెప్పారు, ఒక 30-40 మంది తప్పిపోయినాయి. అయితే ఇంత పెద్ద జరిగినప్పుడు కొన్ని అయితే అది కాకూడదు అనుకోకుండా అయినాయి, అవుతుంటే కూడా పనిచేసేటప్పుడే తప్పు ఉంటుంది, అసలు చేయకపోతే రేటలో మనంటే మామూలు పని చెప్పరు. ఈ వేదిక మీద మా లక్ష్మణ్ ఈ వేదిక మీద చేయడ గంగారు ఉన్నాడు, ఆడ రాయలంగా ఉన్నాడు, అందరు సర్పంచులు చేసిన లేదు ఇన్నే ఉన్నారు, ముగ్గురు ముగ్గురు వచ్చారు. అడుగుతుంది ఒకప్పుడు 75 రూపాయలు ఇస్తే ఈ ఊర్లో 75 మందికి ఇస్తారు ఆ 75 రూపాయలు కూడా. 200 ఇచ్చినప్పుడు గంగారు 200 మందికంటే ఇచ్చేయడా మా లక్ష్మక్కైనా గంగారు అంటే వినొచ్చు. ఆఖరికి 40 వేలు వచ్చు కాదు 50 వేలు వేసుకో. మొన్న మొన్నటి దానికా కూడా
ఒక్క పింఛన్లే 833 మందికి, మనిషికి 2016 చొప్పున వచ్చినాయి కదా. ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి సపర్లతో మీరాలు తెలియాలి. వచ్చినాయా లేదు? పిల్లలు లగ్గాలు వచ్చినాయా? చైనాబట్టు వచ్చిన గతమంది పిల్లలకు వచ్చినాయి బాబా. మరిగా ఏంటన్నా 100 రూపాయలు కాదు, 100 పైసలు వచ్చినాయా? రూపాయలు ఇచ్చిపెట్టి అంటే ఇన్ని ఎత్తులేదు. మరి మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఇక్కడ తీసుకొని పోవడం కాదు. పోయినాక 833 మంది ఒక్కలైతే ఎందరితో ఇంటి కదా పిచ్చి నచ్చి ఇంటికి రాక 833 మంది ఆల్రెడీ ఇంట్లోన్నారు. తినడం మర్వద్దు. ఏర్పించుకోవాలి కొద్దిగా కేసీఆర్ సార్ చూడు. చెడ్డా పాడైతే మా సర్కార్ వచ్చాం కదా, 80 లక్షలు చేయించేది. 33 మళ్ళా పాత్రలు బీజీ తుడిపాలు చేస్తే మళ్ళీ కట్టమని చేయాలి. ఎవరు చేపలు ఎత్తలేమా? ఇదమ్ము చెప్పినట్టు 24 గంటలు కరెంట్. ఎన్ని కార్యక్రమాలు? బతుకమ్మ అంటే ఆడిపోతుంది. మంచి బతుకమ్మ తండ్రి కూడా తయారు చేసినాం. బతుకమ్మ చీర కుడుతున్నారు. ఇల్లు కట్టించడం 20 వేలు. కరోనా వచ్చింది దయ్యం నెత్తి మీద, దాంతో కొద్ది ఆగిపోయింది. పరేశాన్ పరేశానే ఎంతమంది బీమారయ్యారు, ఎంతమంది చచ్చిపోయారు. కోస కోస ఇగో ఇప్పుడిప్పుడు వెళ్ళగలుగుతుంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. కొంతమంది తప్పిపోయినాయి. ఆ తప్పిపోయినా కానీ తప్పకుండా మేము వచ్చేలా చూస్తాం. ఎవరైనా భూజాల బాగుండో కార్లు ఉండోళ్ళు ఉంటే ఎట్లయినా కానీ మరి గరీబ్ గాలకి ఇవ్వాలంటే ఉండోళ్ళే తీయాలి. ఈ దేని కూడా పిచ్చని తీసుకుంటే, దేని కూడా సర్కార్ దానికైనా ఏమో తీసుకుంటే అటువంటి సంక్షేమం మరి అట్లంటే ఇక మొత్తం ఉచితంగా తీసేయాలంటారు. అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ మన సార్ ముఖ్యమంత్రి గారు నిలబెట్టాడు. 40 డిగ్రీలు వచ్చి కొట్లాడుతున్నాడు కూడా. ఆ ధైర్యం ఉంది. అందుకే తాపం బెదిరిస్తున్నారు. ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఇంట్లో పొత్తులు ఇదాల పొత్తులు అని చెప్పి పచ్చి అబద్ధాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేపటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పైసలు తిన్నారని చెప్పి అని చెప్తున్నారు టీవీలు పెడితే. టీవీలలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఉండేపటికి కదా నీ చెరువు ఇవాళ ఫుల్ ఉంటుంది. అంతకుముందు మీ రైతులు పెద్ద మనుషులు ఇక్కడ వయ రాలే వాడు ఉన్నాడు. మా రాజన్న మంచిలేడు. రాజన్న ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల దగ్గర కావచ్చు, రాజీనా కాంగ్రెస్ నాయకులు వీళ్ళు పోయి వాళ్ళ దర్వాజా కాడ నిలబడితే ఇక పెద్ద మనిషి ఫోన్ కూడా చెప్తే వీళ్ళు తెలంగాణకు పోయి తెలంగాణ గిల్లో రావడం వల్ల ఆ తిప్పితే ఆ పాటకి వాగిపోయి. మరి ఇలా కేసీఆర్ గారు అచ్చుట్ల 4 ఏళ్ళలో ఇంత తక్కువ టైంలో ఎవడు కూడా ప్రాజెక్టు కట్టలే. పోచంపాడు కడతాను 30 ఏళ్ళు పట్టింది, ఇంకేదో కడతాను 40 ఏళ్ళు పడుతుంది. పోలవరం మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి పట్టుకునేప్పుడు కొబ్బరికాయ కొట్టాడు. ఎప్పుడు? 2005లో. 2022 ఇరవై ఏళ్ళు ఇది వరకు లేదు ఆంధ్రాలో. ఢిల్లీ సర్కారే పొత్తు దాంట్లో మేము కట్టిస్తామని చెప్పి అలా చెప్పారు అన్నాడు. హైదరాబాద్ మీకు ఇచ్చినాం, మేము కట్టిస్తాం. నల్వాల నరసమ్మ, నల్వాల నరసమ్మ అత్తినేని రాధా, అత్తినేని రాధా నల్వాల శంకరమ్మ అన్నా నల్వాల శంకరమ్మ కళ్యాణ లక్ష్మి చెక్కులు తిప్పని భాగ్య, తిప్పని భాగ్య తొందరం కొడుకు రాజమని తొందరగా రావాలమ్మ. గురుమట్ల లత, గురుమట్ల లత తొందర రావాలి. ఆలుక ప్రేమలత, బోయిన్ పెళ్లి కళ, బోయిన్పల్లి కళ
చెక్కులు కూడా ఉన్నాయి. రౌతు రాజలింగం శశికుమార్ రాజిరెడ్డి ఆర్ ఆర్ఎడ్ రౌత రాజిరెడ్డి అన్న భీమయ్య రావాలి లక్ష్మీ ఇరవై ఎనిమిది వేలు వచ్చింది సాయంకాలం రాలే ఒక రెండు ముఖ్యమంత్రి ఇవి ఇస్తాం ఆసరా పెన్షన్లు అంబటి వెంకట నర్స్ అంబటి శంకరయ్య అంబటి శంకరయ్య పెద్ద మనిషిరా భూపతి లక్ష్మి అమ్మా అనువాల రాజు పడకండి అమ్మాయి బాబు పడకండి అమ్మాయి కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు